single leg, one leg into the front, and one leg alternately, freeing it. Kudikalni munduki, adamukalni paike kendake. If your spine is healthy, then you can do both the legs. So first single leg preparation, then both the legs. But if you have some problem, low doses or spondylitis, or you have kyphosis or scoliosis, or you have any kind of these complications, and then, so when you are relaxing the spine, better to do separately the sides. If you know precisely which side you have a problem, you better to work on that side. A wipe ke the problem undo. A problem unna wipe ki uda pancheyach. Anduke venamuka samasyalu unnapudu eppudu oke kaalato cheyali. In fact, meer rendu kaalato try chesina meeku comfortable ga undatu. Only oka kaalatone comfortable ga untaru. Avanni fundamental ga gurtu pettukovali konni. రెండు కాళ్ళని పెట్టండి నెమ్మదిగా. ఎవరెవరికైతే స్పైన్ ప్రాబ్లమ్స్ లేవో వాళ్ళు మాత్రమే రెండు కాళ్ళు పైకి కిందకి. వాళ్ళు చేసినా కాళ్ళు ఎదురుగా ఉండాలి. మీ స్పైన్ హెల్దీగా ఉన్నా కూడా కాళ్ళు ఎంత దూరంగా పెడితే అంత ఫ్రీ అవుతుంది. ఏది మీ యొక్క పెరిఫార్మిస్ సార్టోరియస్ మజిల్. సార్టోరియస్ ఇస్ ద లాంగెస్ట్ మజిల్ అవైలబుల్ ఇన్ యువర్ థై. ఆ సార్టోరియస్ రిలీజ్ కావాలి అని అంటే సో కాళ్ళు ఎలా ఉండాలి, ఇలా కాళ్ళు దగ్గరికి పెడితే సో సార్టోరియస్ అనేది పుల్ చేస్తుంది. దీన్ని హర్నియాని పుల్ చేస్తుంది, ఇంగ్వల్ హర్నియా అని, ఫెమరల్ హర్నియా అని పుల్ చేస్తుంది. అందుకే సో కాళ్ళు దగ్గరగా పెట్టి చేయకూడదు. చేస్తే డెఫినెట్గా హర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏం జిమ్నాస్టిక్స్ చేయట్లేదు. సో పొరపాటున కూడా పిల్లలకి డ్యాన్సులు జిమ్నాస్టిక్స్ చిన్న వయసులో నేర్పించకపోవడం బెటర్. ఎందుకనంటే ఇట్ స్టంట్స్ దేర్ గ్రోత్. ఎందుకని, టూ మచ్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్, దట్స్ కాల్డ్ ఫ్లెక్షన్, రిపిటేటివ్ ఫ్లెక్షన్. ఆ ఫ్లెక్షన్ అనేది రిపిటేటివ్గా చేయటం వల్ల దట్ ఈస్ ద సింగిల్ రీజన్ వై చిల్డ్రన్ డోంట్ గ్రో. అందుకే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటెన్స్ కానీ కంట్రాక్షన్ ఎక్సర్సైజ్ అనేవి అసలు పనికిరావు. అందుకే ఈ చిన్నపిల్లలకి జిమ్నాస్టిక్స్ నేర్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా పెరగరు. ఈవెన్ ఇద్దరు తల్లిదండ్రులు పొడుగ్గా ఉన్నా ఒకవేళ ఆ పిల్లలకు కనుక జిమ్నాస్టిక్స్ నేర్పిస్తే వాళ్ళు పెరగరు. అందుకే నెవర్ మేక్ యువర్ చిల్డ్రన్ డోంట్ బికమ్ ఏ కల్ప్రేట్ ఆఫ్ మేకింగ్ యువర్ చిల్డ్రన్ నాట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. అండర్స్టాండ్ ఫండమెంటల్స్. లేదా కూచిపూడి అరే భరతనాట్యం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి, దిస్ హ్యాస్ గాన్ ఇన్ ద హెడ్. క్రేజీ పీపుల్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ వెరీ వెరీ బ్యాడ్ బికాస్ యు ఆర్ డ్యామేజింగ్ ద గ్రోత్, పిల్లల యొక్క గ్రోత్ని. ఇప్పుడు రెండు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకే కూచిపూడి భరతనాట్యాలు వాళ్ళ ఎదుగుదలని ఆపేస్తున్నాం. జీవితకాలంలో వాళ్ళ ఎదుగుదలని ఆపేస్తున్నాం, వాళ్ళు లాగ్ అయ్యేస్తున్నాం. ద సింగిల్ రీజన్ ఫర్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రాబ్లం ఏంటి? మీడియన్, ద మెయిన్ నర్వ్ ఇన్ ద కార్పల్ టన్నెల్ ఇస్ కాల్డ్ మీడియన్ నర్వ్. ఆ మీడియన్ నర్వ్ అనేది ఫ్లెక్షన్లో ఉంటుంది ఆల్ ద టైమ్ బికాస్ రిపిటేటివ్ ఫ్లెక్షన్ ఇస్ ద సింగిల్ రీజన్ ఆర్ ద సింగిల్ కాజ్ ఆఫ్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. రిపిటేటివ్ ఫ్లెక్షన్. అందుకని రిపిటేటివ్ ఫ్లెక్షన్ పియానో వాయించేవాడు కానీ, వీణ వాయించేవాళ్ళు కానీ, అదే గిటార్ వాయించేవాళ్ళు కానీ, ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూ ప్లే, ఎస్పెషల్లీ లైక్ గిటార్ ఆర్ యూనో ఆర్ పియానో ఆర్ వీణ, ఇవన్నీ కూడా ఆర్ యు ఆర్ ప్లేయింగ్ అనే కీబోర్డ్ కంప్యూటర్, యు ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఆల్ ద టైమ్ అనే కీబోర్డ్. So your hand is always a flexion, repetitive flexion. It is like this. This is called flexion. This is called extension. No one will be playing guitar or a sitar or a, you know, veena with the, keeping hand like this. All the time keeping hand like this. And with the result,
and carpal tunnel syndrome, fingers lose this. Many famous, world famous musicians, guitarists, pianists, and so in fact doctors have to cut off their hand because of severity of the disease in the hand, because it is impairing entire spine. అందుకే చదవాలి బాగా. ఏం చదువుతాం, పనికిరాని పుస్తకాలు చదవటం కాదు. కొంచెం డీటెయిల్గా ప్రాబ్లం ఉంది ఏంటంటే, సో అయితే ఉంటుంది రిలేటెడ్ స్టడీస్. సో ఆ పియానిస్ట్కి ఆ గిటారిస్ట్కి మన కంప్యూటర్ కీబోర్డ్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ మొబైల్ ఫోన్, దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్, ఇట్ ఈస్ వాట్ ఇస్ దిస్ ఫింగర్స్ గోయింగ్ లైక్ ఫ్లెక్షన్. యువర్ ఫింగర్స్ విల్ నెవర్ బి లైక్ దిస్ ఆల్ ద టైమ్ ఆన్ మొబైల్. యువర్ ఫింగర్స్ గో లైక్ దిస్ flexion, contraction, repetitive flexion, where it causes effect, C6. It is known, there is a study done, a paper published, is not now, 30 years back, when they were studying carpal tunnel syndrome, and C6, C7, it affects. And the K, and you are using all the time thumb, index finger. So muscles in the arms, muscles in every muscle is involved. It is the problem is with the muscles involved. So and the so one should be very, very extremely careful about. That's number one. Yes, number two is the nutrition. For carpal tunnel syndrome or most of the joint problems, most of the arthritis problems, most of the carpal tunnel syndromes released. The moment they are put on niacinamide and they are put on pyridoxine and the moment they are put on vitamin E and the moment they are put on mega doses, 3 grams of niacinamide, 3 grams of pyridoxine B6, and 2,000-3,000 IU of vitamin E, and then ascorbic acid, 1 to 2 grams of ascorbic acid, and then zinc sulfate, zinc, and then the back problems have vanished, the joint problems have vanished, chronic arthritis problems solved. So chronic carpal tunnel syndrome solved. So nutritive medicine, so medicine for doctors, and you know, the books written in 1960s, 70s. So a doctor, a professional doctor must read. No latest books. Latest books these paganabade sir. Devite. How the medicine has begun, medicine, so the doctors, how the curative medicine has begun. So curative medicine means nutrition for a long time. And after the penicillin is discovered, that's all. So the drug industry started, and that is the end of the health. That's all. Till then, so people are finding the causes of sickness. Anarogyaniki a nutrient deficiency and parishodhanalu chesaru, books rasaru gaani, they experimented extensively with the nutrition. Okka sari penicillin discover chesaru, then they found, inka then inka people are so excited, immaturity popped in. The deeper understanding, the more you go into the analytical reason, the more you go into the deeper reason. Too much intelligence makes you manipulate. Understand? All this modern medicine is manipulative medicine. If manipulative medicine is in the nutrition is gone into the air. So now nutrition, the very medicine begins with the nutrition. Now nutrition is no more a subject for a doctor. The doctor will say, no, I have not studied nutrition, so I can't talk about the nutrition. Anduke nenu endukantunnanayya somarasam ankonde ide ankonde. So as long as you take it, the nutrition, you will be healthy.
The day you don't take the nutrition, that day onwards you fall sick. Because your problem is not because of some disease, because of your disease, or the problem is because of lack of nutrition. Understand? We are severely deficit of nutrition. Because mentally we are exhausted and physically we are no more functional. That's why we need a nutrition. No more your nutrition coming from the food is, no more a nutrition it is. It is only a fuel. There is no nutrition you are supplying, only a fuel you are supplying. Diesel bothna ante. Neither it has a gear oil, nor it has engine oil, nor it has lubricants, nor it has anything. And again, utti petrol bose, utti diesel bose, ne nadipistan engine ante, nadavad. Car nadavad. The days have gone. So, mana body ki compulsory a daily, chepane 2 tablespoons of linseed oil. Any problem you have, chronic problem, fundamental thumb rule. People cured all the problems using 2 tablespoons of flaxseed oil, linseed oil, and 1 tablespoon of, 1 tablespoon, 1 teaspoon kaadu. Ippudu mana size le tagipoyinayi. Mana chaya cup size ganaka Hyderabad lo tagipoyinattu intaki. And oka capsule, cod liver capsule esukoni, lekapothe oka capsule linseed esukoni, flaxseed, edo problem cure aitadante em aitadu? Ee oka moola kuda panikiradu. So, 1 tablespoon of cod liver oil. Cod liver oil, squalene, Japan and Chastakata, shark liver oil. These are the magic oils. Cod liver oil, more powerful than ordinary omega 3, more powerful than ordinary salmon oil. Salmon only cold waters, utter cold waters, very natural salmon. Are you sure? Manu apples are Hyderabad events to do. Nidhamabad events to do. Apples are Arakula events to do. Do you think apple grown in Kashmir, Himachal, apple grown in Arakula same? Dan DNA, the DNA same untada. So Arakula adapted DNA apple untadi. The DNA where untadi? The DNA adapted to the Araku environment. The DNA in Kashmir apple adapted to the Kashmir environment. It will not be the same. Nuve smart dragon fruit grown in Thailand will be different. Dragon fruit grown in Vikarabad le venchina, Tandur le venchina dragon fruit where? Oh, nen, ikkade dragon fruit bench kutunna, ikkade apple kuda bench kalagalutunna. Ee picchu lem kada anta mundu nollu. Akkada apple chetu iskochi ikkada pedithe ikkada kuda apples vaste enduku ra. Kani ee apple quality vere untadi. Hyderabad lo apple quality vede chestadi tinte. Kashmir lone apple tinte sala chestadi. Mosam matters. Edi Californian grapes antaru. Paripaatna kuda California almonds gaani, Californian grapes gaani. A California and Chochoka product would have propaganda one again. What American and India export just under Arthan Jesco? Are the A hybrid variety, then the Cheta variety Arthan Jesco? Manadation and Shalmans go again. Mano American and Shal almond is good. Almond quality and what in the market just under the gun and double weight. So. Environment matters. From where you are getting your food, from where you are sourcing your seed. అవును చెప్పను కదా అల్లం ఎక్కడ పెరిగిందో ఇంపార్టెంట్. అంతేగాని ఓ అల్లం ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా పెరుగుతుంది సార్. ఓ మస్తు ఉంది. ఏది మస్తున్నది? టేస్టా? సో అడాప్టజెనిసిటీ. సో ఏ ఎన్విరాన్మెంట్లో ఏది పెరుగుతుందో అక్కడి నుంచి తెచ్చుకుంటే కాఫీలో 2 రకాలు. ఇండియాలో దొరికే కాఫీ ఎందుకు శ్రేష్టం కాదు? ఇది రోబస్టా కాఫీ. మీ సోమరసంలో కాఫీ వాడుతూ ఉంటుంది, 1 గ్రామ్ 2 గ్రామ్. అదేం కాఫీ? అది అరాబికా.
అరాబికా ఈజ్ ద బెస్ట్. అక్కడి నుంచి వచ్చేటువంటి బీన్స్, ఆ బీన్, ఆ కాఫీ బీనే వేరు. రోబస్టా బీన్ ఆ క్వాలిటీ ఇవ్వలేదు, అరాబికా ఇవ్వలేదు. ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ టీ, నాట్ ఫర్ కాఫీ. కోకో, అరే ఇండియాలో కూడా పెంచుతున్నాం కదా సార్ కోకో, ఎందుకు రాదు? నువ్వు ఆఫ్రికన్ ఎన్విరాన్మెంట్ యూ కాంట్ క్రియేట్ అండి. నువ్వు గ్రీన్ హౌస్లో పెంచినంత మాత్రం నా ఎన్విరాన్మెంట్ వస్తుందా? రాదు కదా. ఇప్పుడంతా గ్రీన్ హౌస్ అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. సో మన కనుక ఏది పౌల్ట్రీ బాడీని పౌల్ట్రీ ఫామ్లో కేజీలో పెట్టి పెంచుతాం చూడు సార్, అది గుడ్డు పెడుతుంది కదా. కంట్రీ చికెన్కి ఆ ఎగ్కి ఈ ఎగ్కి సేమ్ ఉంటుందే? గ్రీన్ హౌస్లో పెంచిన టమాటాలు నువ్వు బయట పెంచిన టమాటాలు సేమ్ ఉంటాయి. అందుకని ఇవన్నీ ఏంటంటే డబ్బులు సంపాదించడానికి ఇవన్నీ టెక్నాలజీస్ పనికొస్తాయండి, మనల్ని జావగొట్టడానికి. అందుకే జస్ట్ డోంట్ గో బ్లైండ్, ఏదో పేపర్లు చదివి లేకపోతే ఎవరు ఏమో రాస్తారని చెప్పి. ఎవరు డిఎన్ఏ లెవెల్ ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో నీ 3.2 బిలియన్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ని ఎవరు చదవట్లేదు. అందుకే గురువు అంటే హిమాలయాల్లో వెతుకోమని చెప్పారు, కుంకుమ పువ్వు అంటే కాశ్మీర్ నుంచి తెచ్చుకోమని చెప్పారు, పసుపు అంటే కేరళ నుంచి తెచ్చుకోమని చెప్పారు, అల్లం అంటే నిజామాబాద్ నుంచి తెచ్చుకోమని చెప్పారు. అర్థమైందా? వాము అని అంటే తాండూరు నుంచి తెచ్చుకోమని చెప్పారు. అంతేగాని అవునా? సో ఉల్లిగడ్డ అంటే ఔరంగాబాద్ నుంచి తెచ్చుకోమని చెప్పారు, కందిపప్పు అంటే లాతూర్ నుంచి తెచ్చుకోమని చెప్పారు. అంతేగాని దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ట్రేడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా, నాట్ టుడే, ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. నేను ఎందుకు కందిపప్పు, దానికి బాగా డబ్బులు వస్తున్నాయని నేను కందులు పెంచుతాను. నువ్వు ఇక్కడ కందులు పెంచితే ఆ కంది క్వాలిటీ లాతూర్లో పెండిన కంది కందుల క్వాలిటీ నీకు వస్తాయని అడం తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేయి, నీకు ఇక్కడ వండే కందులు ఆ క్వాలిటీ రావు. చూపెట్టు నాకు. తూర్దాల్ ఇంపాసిబుల్. సో అంతేగాని ఏది అన్నిట్లలో చాలా మీకు తెలుసు వ్యవహారం, కానీ వంటిట్లో ఉండే ఒక్కొక్క డబ్బాలో ఉండే ఇంగ్రీడియంట్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా అండి? మరి మీ లోపలికి పోయేది ఆ బయట ఉన్న విషయాలా, లేకుంటే ఆ డబ్బాలలో ఉన్న విషయాలు లోపలికి వేసేది? అవి అవసరం లేదు మనకి, లోపల ఏదైనా వచ్చి బయట ఈ టేబుల్ ఎక్కడి నుంచి చైనా నుంచి వచ్చి అబ్బా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అమెరికా నుంచి వచ్చింది అబ్బా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది. ఇందులో లోపలికి వేసేది డబ్బాలు ఏది ఏది ఎక్కడి నుంచి వచ్చింది అది అవసరం లేదు మనకి, పక్క కిరాణా షాప్ నుంచి వచ్చింది, పక్క సూపర్ మార్కెట్ నుంచి వచ్చింది, అది ఏదైనా శ్రేష్టమే. మరి ఇంట్లో ఉండే అవి కూడా స్విట్జర్లాండ్ ఎందుకు చెప్పుకుంటున్నాం? మరి ఈ మార్బుల్ ఇటాలియన్ మార్బుల్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం? అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్. మడగాస్కర్ లవంగాలు, వాటికి ఈక్వాలెంట్ లవంగాలు ఎక్కడ నీకు దునియాలు దొరికాయి? నువ్వు ఇండియాలో దొరుకుతుంది అనుకుంటున్నావు లవంగం అనేది? కేరళలో బెస్ట్ లవంగం కేరళలో దొరికేది కూడా, మచ్ ఇన్ఫీరియర్ కంపేర్డ్ టు మడగాస్కర్. మడగాస్కర్ లవంగం అనేది అవునా, ఏది చీమల్లో రాణి చీమలాగా ఉంటే మన కేరళ ఏది కింగ్ ఆఫ్ ద లవంగాలు ఎలా ఉంటుంది అంటే దాని బానిసలాగా ఉంటుంది. ఇక నువ్వు ఈ లవంగం తిని ఓ నమస్తే యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ, నా ప్రాబ్లమ్స్ అని, నా మూతిలో ఉన్న ప్రాబ్లమ్స్ అని పోవాలి, నా పనులలో ఉన్న నొప్పులని పోవాలంటే ఎక్కడ పోతాయో నాకు అర్థం. నువ్వు ఆ మడగాస్కర్ ఒక్క లవంగం వేసుకో నోట్లో, వెంటనే తెలిసిపోతుంది మన లవంగాలు ఎంతలోపు భూయిష్టమో తెలిసిపోతుంది. ఓకే, పతంజలి ఏం చెప్పాడయ్యా? ప్రమాణం అని చెప్పాడు. ప్రమాణం అని అంటే ఏంటి? అవి ఇక్కడ ఎక్కడ ఏవి ఉన్నాయో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా? అవునా? అంతేగాని దునియా నీ దగ్గరికి రాదు నాయన, నువ్వు దునియా దగ్గరికి వెళ్ళాలి. జానా ఎట్లా ఇంటికి వచ్చి రావాలి యోగి? హిమాలయాల్లో ఉన్న యోగి నేను వెతుక్కుంటే నీ ఇంటికి వచ్చి ఉదయం పూట 5 గంటలకు నువ్వు బాత్రూమ్లో పనులు తోముకుంటూ కూర్చొని అక్కడ వెయిట్ చేస్తాడు నీకు. బెస్ట్ యోగా, ఓ మా మేరా పాస్ అయ్యే యోగా జో, అరే బోత్ అచ్చా సికారా గర్మే అన్న. యోగా అనే డబ్బులకి చెప్పడం మొదలెడితే ఇట్నే ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఏం యోగా డబ్బులకు చెప్పట్లేదు, నేనేం డబ్బులకు చెప్పట్లేదు. నేను ఇక్కడ యోగా అనేది ఒక ఆశ్రమం ధర్మం, ట్రెడిషనల్ యోగా అనేది దానికి మీరు ఛారిటీ ఇస్తున్నారని మీకు చెప్పబడుతుంది అని.
It is a registered trust. Whether you go to US, whether you go to UK, whether it is in India, it is a registered trust. Its activities are 100% transparent. చెప్పాను కదా మీరు ఈ పే చేసే ప్రతి పెన్నీ కూడా ఇట్ ఈజ్ యూజ్డ్. సో చెప్తున్నాను కదండి, అందుకనే యోగా అనేది ఏంటంటే మీ ఇంట్లో మార్పులు రావాలి అని అంటే నేర్చుకున్నటువంటి విషయాల్ని ఎంత ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారనేదే ఇంపార్టెంట్. మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీ చుట్టూ ఉండేవి మారుతాయి అంతేగాని. అవునా? సో మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎస్ పొగ తాగేవాడు మీకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు, ఏమని మీకు ఒక్కసారి దాగరా ఒక్కసారి దాగరా అనేవాడు. మందు దాగేవాడు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు మీతో మందు దాగించాలని. సో మీరు కూడా మందు దాగినవాడు కూడా శత విధాలుగా ప్రయత్నం చేయాలా అని వాడితో మందు మాన్పించాలని. అండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రెంగ్త్, అది బలహీనత. ఇది బలహీనత కాదు. ఒక మంచి పని చేయడం అనేది స్వధర్మం అనేది బలహీనత ఎప్పుడు కాదు. అందుకని దాని మీద ఖచ్చితంగా ఉండాలి మీరు. కమ్ వాట్స్ ఇట్ మే. ఒక చెడ్డ పని చేయడానికి అది బలహీనత, దాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు. అది భార్య కావచ్చు, భర్తే కావచ్చు, చిన్న పిల్లలే కావచ్చు, అత్తే కావచ్చు, మామే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అది ఏది గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది చెడ్డ పని. అది యమనియమానికి అనువుగా లేదు, అది ధర్మం కాదు. నేవర్ సపోర్ట్ ఇట్. అక్కడ వయసుతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, జాతితో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు. యు మస్ట్ బీ వెరీ స్ట్రాంగ్. ఏది ఏదైతే బలహీనతను, ఏదైతే మంచిది కాదో, అవునా, ఏదైతే అనైతికమో, వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. జీవితంలో ఇవే ఇంపార్టెంట్. మీరు బలహీనులా బలవంతులా అనేది మీకు ధర్మం ఎంత అర్థమైంది, యోగా ఎంత అర్థమైంది, మీరు ఎంత స్ట్రాంగ్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే. మీ చుట్టూ ఉండే ప్రపంచం చాలా బలహీనమైనటువంటిది. ద వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ సో వీక్, సో వల్నరేబుల్, సో టెంప్టెడ్. అది బ్లాక్ హోల్ కంటే పవర్ఫుల్ ప్రకృతి అనేది. బ్లాక్ హోల్ ఓన్లీ గ్రావిటీయే ఉంటుంది. ఆ గ్రావిటీ అంత పవర్ఫుల్, ఆ స్టార్లనే లాగేస్తుంది. ఫస్ట్ స్టార్ లైట్నే లాగేస్తుంది, ఆ తర్వాత స్టార్ని లాగేస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ టెంప్టింగ్. ఏది అది ఐస్ క్రీమే కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ టెంప్టింగ్ ఓన్లీ. యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఫస్ట్ అట్రాక్షన్స్. అట్రాక్షన్స్ ఏంటి? మీ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్, మీ యొక్క పేరెంట్స్, మీ యొక్క స్పౌజ్, వీళ్ళే వీక్నెస్ ఫస్ట్. ధర్మానికి వస్తే నిక్కచ్చిగా ఉండాలి, ఇంపార్షియల్గా ఉండాలి. ధర్మానికి నువ్వు నేనని లేదు, అగ్నికి నీ కూతురు అనే స్పేర్ ఏదు, నీ భర్త అనే స్పేర్ ఏదు. అగ్నిలో నువ్వు ఏలు పెట్టినా నీ అవునా, సో నా భార్య ఏలు పెట్టినా, మూడు ఏలు పెట్టినా, ఆ తర్వాత పిల్లలు ఏలు పెట్టినా అది కాలుతుంది. ధర్మం అది. అందుకే అందులో ఏలు పెట్టకూడదు. వాడు అది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అందులో ఏలు పెట్టకపోతే వద్దని చెప్పాలా. అండ్ కంటిన్యూస్ భర్త ఏం చేసినా కూడా వినట్లేదు, అన్నీ యమానికి విరుద్ధంగానే చేస్తున్నాడు. ఎందుకు జీవితం? బెటర్ టు స్టే అలోన్. అరుంధతి వశిష్ఠ, అరుంధతి ఎవరు ఎన్లైటెండ్, వశిష్ఠుడు ఎవరు ఎన్లైటెండ్. అంతేగాని ఇద్దరు ఏది ఆ లెవెల్ ఆఫ్ విమర్శనాత్మక దృష్టి ఉండాలి. కానీ ఈ విధంగా ఒకే ఒక దగ్గర డైవోర్స్ ఇండియాలో అలోడు. యమ ఎక్కడైతే లేదో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీ ముక్కుకి తాడు వేసుకోవడానికి నువ్వు పెళ్ళాన్ని కట్టుకున్నాం మనం, అంతేగాని ఆమె ముక్కు తాడేయడానికి కాదు. మన ముక్కు తాడేసుకోవడానికి మనం పెళ్లి చేసుకున్నాం, మన అలవాట్లు మార్చుకోవడానికి. అలాగే భార్య ఎందుకు పెళ్లి చేసుకుంది భర్తనేనంటే తన అలవాటు మార్చుకోవడానికి, అంతేగాని భర్త అలవాటుని మార్చుకోవడానికి, భర్త ముక్కుకి తాడేయడానికి కాదు. ఏది వెనక గంగిరెద్దులాగా తీసుకెళ్ళిపోవడానికి కాదు. మంగళసూత్రం, సూత్రం అంటే ఫార్ములా అది. మంగళం, మంగళం ఎప్పుడు నువ్వు చెప్పింది వింటే. అందుకే సో వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్. ఎక్కడ పనికిరాదనంటే భర్త కిరాతకుడు, విషం అమ్ముతాడు, కలువెళ్ళా విషమే, ఆ తర్వాత ఏది శరీరం అంతా విషమే, ఆ తర్వాత ఏది చేసేదన్నీ దందాలే, మొత్తం గ్యాంబ్లింగ్లే,
ఆ తర్వాత ఇలాంటి భర్తలు ఉన్నారనుకోండి, లాభం లేదు. సో ఆ భర్తను సపరేట్గా ఉండమని చెప్పాలి. అయ్యా ఇంట్లో ఉన్నా కూడా సపరేట్గా ఉండమని చెప్పాలి. నీ వ్యవహారాన్ని నా వ్యవహారాన్ని దాని ప్రభావం. నువ్వు ఉల్లిపాయ ఉందనంటే ఆ ఉల్లిపాయ ఒక నిమిషం పట్టుకున్నా కూడా దాని వాసన పోదు, రోజంతా అట్లాగే ఉంటుంది వాసన. అదే మల్లెపువ్వు అయితే నువ్వు ఆ వాసన ఎక్కువసేపు ఉండనే ఉండదు, ఎందుకంటే అది మంచి కదా. అదే చెడ్డది ఏదైనా వాసన ఉందనుకో అది చాలాసేపు ఉంటుంది, అదే మంచి వాసన ఎంతసేపు ఉండదు. అంటే చెడు యొక్క ప్రభావం అంత బాగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఎవరు ధర్మము, ఎవరు అధర్మము, ఎవరైతే అధర్మం ఉంటుందో వాళ్ళని కంటిన్యూస్లీ ఈ షుడ్ కరెక్ట్. కంటిన్యూస్గా అధర్మాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. ఎక్కడ ఎక్కడున్నా కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అప్లికేబుల్ ఎవ్రీవేర్. ఇది దట్ ఈస్ ధర్మ, దట్ ఈస్ ద ఫండమెంటల్ లా ఆఫ్ నేచర్. అది నా భార్య, అది నా పిల్ల, అది నా అన్న, అది నా చెల్లి, ధర్మానికి అవేమీ లేవు. మళ్ళీ రాగం వచ్చే నో సచ్ ఎ థింగ్ ఎగ్జిస్ట్. బీ ప్రూడెంట్. మీ ఆఫీస్లో పనిచేసే సబార్డినేట్స్ మీరు నిజంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా భావిస్తే వాళ్ళకి చెప్పేసేయాలి నో ఎంటర్టైన్మెంట్. ఇన్ని రోజులు అంటే నేను బానిసని ఇన్ని రోజులు ఎంటర్టైన్ చేశాను, ఇప్పటి నుంచి నేను బానిసను కాదు మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయను. అవునా? నేను కష్టపడి వచ్చే డబ్బులు తాగడానికి, తినడానికి, మందు తాగడానికి, దానికా మనం సంపాదించే డబ్బులు నేను ఇయ్యను. అది నేను బానిసగా చేస్తే కనుక నేను దాని డబ్బులు ఇవ్వనివ్వను. చెప్పాలా? కొన్ని విశేష కార్యక్రమాలను ధర్మం చేయడానికి వీడు ఆటంకం అయితే అటువంటి అప్పుడు ఏదో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు శివుడు ఇచ్చిండు రావణాసురునికి, ఇచ్చిండు కొన్ని వరాలు ఇచ్చిండు. ఎందుకు? శివుడేం పిచ్చోడు కాదు. ఎందుకంటే వాడిని అంతం చేయాలి మరి తొందరగా. అంతం చేయాలని అంటే ఎన్నో లేకుండా ఎన్నో జన్మల పాటు ఈ రావణాసురునికి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడి జన్మ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇంకెన్ని జన్మల పాటు వాడు బాధగా అనిపిస్తాడు. అందుకని శివుడు ఏం చేస్తాడు? వరం ఇస్తాడు. ఎందుకు? చంపడానికి. ఎవరి చేతిలో? విష్ణు చేతిలో చనిపోవడానికి. అర్థమైందా స్టోరీ? అది ఎందుకు శివుడు వరం ఇచ్చాడు రావణాసురునికి అని అంటే చెప్తున్నాను. ఎందుకనంటే దట్ ఈజ్ ఓన్లీ ద వే టు ఎండ్ రావణాసుర, దట్ ఈజ్ ఓన్లీ ద వే టు ఎండ్ నరకాసురార భస్మాసుర. అంతేగాని శివుడు పిచ్చాడు కాదు, విష్ణు అంతకంటే పిచ్చాడు కాదు. విష్ణు వరం ఇచ్చాడు శివుని చేతిలో చనిపోవడానికి అంతే. వరం ఇచ్చిన వాడు చంపడు కదా. అర్థమైందండి? సో ద స్టోరీ ఈజ్ దట్. ఎనీ స్టోరీ యూ రీడ్ ఇట్ విల్ బి లైక్ దట్. అది ఎప్పుడు అధర్మాన్ని అక్కడ ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుంది, దాన్ని ప్రోత్సహించడానికి దాన్ని అంతం చేయడానికి అది ఒక ఉపాయం. సామభేద దండోపాయాల్లో దండోపాయం అక్కడ పనికిరాదు, సామభేదమే ఉపయోగిస్తుంది. అందుకే మీ యొక్క భర్తకు కానీ మీ యొక్క పిల్లలకు కానీ నువ్వు సామభేద దండోపాయాలు నువ్వు ఏం చేసినా వాళ్ళని కరెక్ట్ చేయడానికి నువ్వు ఏం చేసినా కరెక్ట్. అదే ధర్మాన్ని రక్షించడానికి ఈ నాలుగు ఉపాయాలు: సామము, భేదము, దానము, దండోపాయం. నువ్వు ఈ నాలుగిట్ల లేదని ఉపయోగించు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దండోపాయమే పనికి వస్తుంది. బట్ అవతల వాడు చాలా పవర్ఫుల్, అప్పుడు శివుడు వరం ఇవ్వాల్సి వస్తుంది, సామం దానం ఇవ్వాల్సి వస్తుంది, గొప్ప వరం ఇవ్వాల్సి వస్తుంది. అందుకని హీ అడాప్టెడ్ దట్. అందుకే విచ్ మెథడ్ యు అడాప్ట్. సో మన శాస్త్రం శాస్త్రమేనండి. సో అందుకే ధర్మాన్ని రక్షించడానికి ఈ నాలుగు ఉపాయాలు ఏదో ఒక ఉపాయం డెఫినెట్గా పనిచేస్తుంది. ఏ ఉపాయం కూడా అనర్హంగా దేన్ని? దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి, ఈ రెండింటికి అది ఉపయోగపడుతుంది. ధర్మం అంటే ఏంటి? ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద యాక్షన్, ఎవ్రీథింగ్ టు డూ విత్ ద వొలిషన్. నీ చిత్త చేతన ఎలా ఉంది? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. నథింగ్ టు డూ విత్ యువర్ యాక్షన్, ఎవ్రీథింగ్ టు డూ విత్ ద చిత్తవృత్తి, ఎవ్రీథింగ్ టు డూ విత్ ద మైండ్. నీ చిత్తంలో ఏముంది? నీ చిత్తంలో భక్తి లేదు, ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. నువ్వెన్ని పూజలు చేయి, ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. నువ్వు ఏ పూజలు చేయకపోయినా పర్వాలేదు, నీ చిత్తంలో భక్తి ఉంది, అసలు ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు. సింపుల్, ఎవ్రీథింగ్ టు డూ విత్ ద చిత్త, నథింగ్ టు డూ విత్ ద యాక్షన్ అండ్ బాడీ. అర్థమైందండి? సో అలాగే సో జీవితంలో ఏంటంటే, రేపు మీరు కంటిన్యూ అవుతే స్ట్రెంగ్త్, మీరు ఇక్కడ కంటిన్యూ అయిన రోజులు మీరు బలంగా ఉంటారు, నో డౌట్. బట్ ద మూమెంట్ యూ స్టాప్ గోయింగ్, ఏది మీరు ఇక్కడికి ఏ రోజైతే రారో ఆ రోజు నుంచి గ్రావిటీ అనేది మిమ్మల్ని పుల్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందండి?
సో ఆ రోజు నుంచి మీ యొక్క ఏది స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. అందుకే గురువుతో ఉండమని అన్నారు, అందుకే రాముతో ఉండమని అన్నారు, అందుకే సత్సంగం అన్నారు. సత్సంగం అంటే మళ్ళీ ఆల్ వీక్నెసెస్ పుట్ టుగెదర్ కాదు. సంఘం అంటేనే ఎన్లైటెండ్ పీపుల్ అని, ఎన్లైటెండ్ పీపుల్ ఒక దగ్గర ఉంటేనే దాని సంఘం అంటారు. ఎన్లైటెండ్ పర్సన్ ఈజ్ ఓన్లీ కాల్డ్ సంఘ. ఇఫ్ ఈజ్ నాట్ ఎన్లైటెండ్ ఈజ్ నాట్ కాల్డ్ ఏ సంఘ. ఎట్లీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఉంటేనే సంఘం అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ద వెరీ డెఫినేషన్ ఆఫ్ సంఘ ఇస్ గివెన్ బై ద బుద్ధ. థ్యాంక్ యూ ఆల్, సీ యూ అగైన్ టుమారో. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం.